తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రామ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ్జీ మేడే ఉత్సవాల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమోషన్లు ప్రక్రియ వేగవంతం చేయాలని పీఆర్సీ కమిటీ వేసి 2.5 సంవత్సరాలుగా నిలిచిపోయిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి శంకర్ ప్రమోద్ ప్రకాష్ బాలు తదితరులు वेंकटेश327 यूनियन थैंक यू నేను ఒకరి తిరిపాలి అందరూ ఎక్కడ వినిపించే తిరుపతనా అయ్యో అన్న లజ్జనా అయ్యో ఓకే స్వీట్ తినకపోతే తింటలేరు సార్ కార్మిక ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము ఏర్పాటు చేసుకున్న ఈ జెండా ప్రోగ్రామ్ కి ఈ జెండమిక దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవాలా అసలు దీని చరిత్ర ఏంది ఇది మే 1వ తారీఖు నాడే ఎందుకు జరుపుకోవాలి అనేది ఈ దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాలి కూడా మరి అది 1884వ సంవత్సరం నుండి 1886వ సంవత్సరం వరకు ఈ అమెరికాలోని షికాగో నగరంలో 1886 మే 1 నాడు ఆ రోజుల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు వెట్టి చాకరి చేపించుకునే పెట్టుబడిదారులు మరి ఒక రోజుకి ఎన్ని గంటలు పని చేయాలనే తెలియదు ఒక్కొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పని దినాలు ఒక్కొక్క పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని జాగల 18 గంటల పని కొన్ని జాగల 20 గంటల పని అసలు ఎన్ని గంటల పని చేయాలనో ఏం తెలియసేది కాదు మరి 1886 మే 1 నాడు ఆ హే మార్కెట్ అనే ప్రాంతంలో అక్కడ కార్మికులంతా ఏకమై మరి మేము కూడా మనుషులమే మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయి అని చెప్పేసి ఆ రోజు మాకు 8 గంటల పని మాత్రమే కావాలి ఒక రోజులో అంటే ఒక రోజుకు 24 గంటలు అయితే 8 గంటల పని 8 గంటల విశ్రాంతి 8 గంటల రీక్రియేషన్ ఈ 24 గంటలు మూడు భాగాలుగా చేసి 8 గంటల పని దినాలు కావాలని చెప్పేసి ఆ రోజు కార్మికులంతా ఏకమై పనిముట్లు కింద వడేసి మాకు 8 గంటల పని కావాలని చెప్పేసి ఆ రోజు సమ్మెకు దిగడం జరిగింది మరి పెట్టుబడిదారు రూకుంటరా వాళ్ళపైకి పోలీసులను దించిండ్రు ఆ పోలీస్ కాల్పుల్లో
అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. మే 1 1886 షికాగో నగరంలో హే మార్కెట్ ప్రాంతం. మరి ఆ రోజు ఎవరైతే చనిపోయినారో ఆ చనిపోయిన వాళ్ళ వాళ్ళను మనం స్మరించుకోవడానికి ఆ వాళ్ళు ఎవరైతే తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి 8 గంటల పని దినాన్ని సాధించినరో మరి వాళ్ళను గుర్తుపెట్టుకోవడానికి वारी आशयालनु मन मुंदुकु तीसुकोपोवडानिकि अनि चेप्पेसि इयाला प्रपंचमंतट कूडा ओक इंडिया कादु ओक ओक देशं कादु प्रपंचमंतट कूडा इयाला कार्मिक दिनोत्सवं अनेदि जरुपुकुंटुन्नाम. केवलं वाळ्ळनि स्मरिंचुकोवडं कोरकु वाळ्ळ त्यागालनु गुर्तुपेट्टुकोवडं कोरकु वाळ्ळ आशयालनु मुंदुकु तीसुकोपोवडं कोरकु इयाला प्रपंचमंतट कूडा मेडे अनेदि ई प्रपंच कार्मिक दिनोत्सवानि मनं जरुपुकुंटुन्नाम. అయితే కొంతమంది మహానుభావులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మరి ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక రోజు, ఒక చైతన్యమంతమైన రోజు అని చెప్పేసి ఈ రోజు మనం మేడేగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక అనేక మంది పోరాటాలు చేసి తమ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా మనకు అనేక చట్టాలను కార్మిక చట్టాలను మనకు ప్రసాదించి పెట్టినారు. కానీ ఇలా ఇక్కడ చూస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ప్రతిది ప్రైవేట్ ప్రతిదీ ప్రైవేటే అనే మన కార్మిక చట్టాలను కాలరాస్తున్నారు ఈ గవర్నమెంట్లు. మరి ఈ చట్టాలను మనం తప్పకుండా రక్షించుకోవాలి. ఈ రక్షించే క్రమంలో మన 327 యూనియన్, మన ఐఎన్టీసీ యూనియన్ తప్పకుండా ముందుండి ఈ కార్మిక చట్టాలను తప్పకుండా మనం కాపాడుకుంటాం. ఇలా ఈ ఐఎన్టీసీ యూనియన్ అనేది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఒక బలమైన యూనియన్, ఒక నేషనల్ యూనియన్. మరి ఈ యూనియన్ మామూలు యూనియన్ కాదు. మరి మన సంస్థలకు వస్తే ఈ యూనియన్ మనకు అనేక సమస్యలను పరిష్కరించింది. కమిటీని వేయలేదు. మరి ఇలా జేసీఏ ఫామ్ చేసినారు. జేసీఏ ఫామ్ చేసిన చైర్మన్ తీసుకున్నాడు ఒక సంఘ నాయకుడు, కన్వీనర్ తీసుకున్నాడు ఒకతను. మరి ఇలా కన్వీనరు నేను ఈ సందర్భంగా నేను వాళ్ళను అడుగుతున్నా, మరి ఈ మీరు జేసీఏ ఫామ్ చేసి కన్వీనర్ చైర్మన్ తీసుకున్నారు, మరి ఎందుకు తీసుకున్నారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. అంటే ఇప్పటిదాకా కనీసం కమిటీ కూడా వేయించలేకపోయినారు మీరు. మరి అంటే ఇలా కింద స్థాయి కార్మిక వర్గం అడుగుతున్నది ఏమని అంటే ఒక అనుమానం కూడా కలుగుతుంది. మరి మీరు కమిటీ ఎందుకు వేయలేదు? అంటే మీరు మేనేజ్మెంట్కి కమిటీ జాప్యం చేయడానికి ఇలా కన్వీనర్గా ఇలా చైర్మన్గా ఎన్నికైనరా, లేకుంటే కమిటీ వేయించడానికి అయినరా? ఈ అనుమానం కలుగుతుంది. ఈ అనుమానాన్ని మరి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా చేసుకుంటా పోతే అనేక సమస్యలు ఉన్నాయి మన కంపెనీలో, అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల మీద మేము తప్పకుండా పోరాడతాం, పోరాడి అన్ని సమస్యలను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్మిక ఈ సమావేశానికి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు అందరికీ